బాణ్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం. కఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నా. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించింది. ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించింది. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కింది. దశాబ్దాల కళ నెరవేరింది. దళితులందరికీ ఇది పండుగ రోజు, ఇంటింటా సంబరాలు జరుపుకునే రోజు. ఇక ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి సీఎం రేవంత్ రెడ్డి. ఏబిసిడి వర్గీకరణ మనకు వచ్చినందుకు వెంకటాద్రి కాలనీలో నందకృష్ణ మాది గారికి పాలాభిషేకం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి మాదిగ సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మాకు రిజర్వేషన్ ఎబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి కొట్లాడింది కాబట్టి మాకు వచ్చింది. వచ్చినందుకు మేము అందరు సంతోషపడుతున్నాము. ఇంకా ముందు కానీ ఉద్యోగాల్లో కానీ అందరికీ మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ ఈ మాకు మంచి భవిష్యత్తు ఇవ్వనించిన వస్తుందేమని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మాదిగ సోదరులకు, దళిత సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత 30 సంవత్సరాల నుంచి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ ఉద్యమము నలుగురు నుంచి మొదలై ఇంత పెద్ద ఉద్యమము మరి చేయడం జరిగింది. నేను కూడా గతంలో కూడా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా పెద్దలు పాండన్న గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, సుధాకరన్న గారు, మా జాతి మొత్తము సామదర్శన గారు మండలి పెద్దల పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాకు మా కళా సహకారం అయింది. మా కృష్ణమార్య గారు ఇప్పటి ఏళ్ళ నుంచి నిరంతర పోరాట యుద్ధం లేక కష్టపడి ఈ రోజు ఎక్కడ కూడా ఎరకపోకుండా ఇలా వర్గీకరణ సాధించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్టయితే 4 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణమార్యాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ షెడ్యూల్ కులాలు వర్గీకరణించాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 1994లోనే ఎంఆర్పిఎస్ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుండి అల్పేరుగాని పోరాటం చేస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకుంటూ మరి ఎన్నో ధర్నాలు చేస్తూ ఎన్నో సార్లు అరెస్ట్ అయ్యి కూడా ఎన్ని బాధలు పడ్డా 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే మరి దీంట్లో భాగంగా మరి వృద్ధుల వితంతుల కోసం, పింఛన్ కోసం, అలాగే మరి చిన్నపిల్లల గుండె జబ్బుల పిల్లల కోసం, అలాగే ఆరోగ్యశ్రీ పథకం, ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అందరూ అనుభవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ దయ. ఆ పోరాటాల వల్లనే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా అందరూ అనుభవిస్తూ ఉన్నారు. మరి అందులో భాగమే వర్గీకరణ కోసం కూడా మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరం నడుచుకున్న మాదిగ గారు మరి ఏబిసిడి ఎస్సీని ఏబిసిడిని వర్గీకరించాలని చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాదులో అసెంబ్లీని ముట్టడిస్తానని ప్రకటించి మళ్ళీ ఎస్సీ మాదిగ జాతిని ఐక్యమత్యం చేసి ఊరూరున తిరుగుకుంటొచ్చి మరి హైదరాబాదులో యాత్ర ముగించిండు. ఆ రోజుల్లోనే మరి ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు లేట్ అయ్యి మరి దానికి కొన్ని అడ్డంకులు వచ్చి ఎస్సీ అంటే 58 కులాలు అందులో ఉంటాయి కాబట్టి ఇతర కులాల సంబంధించిన ఎస్సీ వర్గం వారు కూడా దాన్ని ఆపించడం జరిగింది రాజకీయంగా ఒత్తుళ్లతోని. మాకు మరి మాదిగ కులానికి మరి ఎస్సీని మరి మాకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగన్న మరి ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు మనకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఎన్నో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగన్న గారు ఎంతో పోరాటం చేసి దాంతోపాటు ఎస్సీ సోదరులందరూ పాల్గొని దాని పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్లో కూడా అది కూడా 7 మంది జడ్జిలతో కూడా జడ్జిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలోని అసెంబ్లీలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్నగారు కూడా దానికి సంతోషపరిచి దాన్ని అమలు పరిచినందుకు ఎస్సీలకు వర్గీకరణలకు
మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. బడుగు బరైన వర్గాలకు అందరికీ ఆశా జ్యోతి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇళ్ల వేళలా ఉంటుంది.